హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు పూజలో దైవిక శక్తితో కూడిన ఈ ఏడు పత్రాలను తప్పక ఉపయోగించాలి హిందూ ధర్మంలో చెట్లు మొక్కలు మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన ఆకులు కాండం పండ్లు విత్తనాలు వేర్లు కూడా చాలా పవిత్రమైనవి భావిస్తారు దేవతలను ఆరాధించడం నుంచి అన్ని శుభకార్యాలలో వివిధ రకాల ఆకులను ఉపయోగించడానికి ఆ ఆకుల పవిత్రతే కారణం మతపరంగానే కాకుండా శాస్త్రంలో కూడా ఆకుల ప్రాధాన్యతను పేర్కొనడం గమనార్హం పూజలో మనం ఏ ఆకులను ఉపయోగిస్తే శ్రేయస్కరం ఏ ఆకులను ఉపయోగిస్తే మన కోరికలు నెరవేరుతాయి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి మామిడి ఆకు హిందూ మతంలో ఏదైనా శుభకార్యానికి మామిడి ఆకులతో తోరణాలు తయారుచేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీస్తారు దీని ఆకులను పూజలో కలసం పైభాగంలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు హిందూ ధర్మం ప్రకారం ప్రతికూలతను తొలగించడం ద్వారా సానుకూలతను వ్యాప్తి చేసే శక్తి మామిడి ఆకులకు ఉంది అందువల్లే మంగళ కార్యక్రమాల్లో వీటిని ఉపయోగిస్తారు మామిడి ఆకులోని శుభశక్తి ఆ శుభకార్యంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ ఉపశమనాన్ని ఇస్తుందని నమ్ముతారు తులసి ఆకు పురాతన సంప్రదాయంలో తులసి ఆకులను తరచుగా పూజలో ఉపయోగిస్తారు వైష్ణవ ఆరాధనలో అంటే విష్ణువును ఆరాధించేవారికి ప్రత్యేకంగా విష్ణువుకు నైవేద్యాలు సమర్పించడానికి తులసిని ఉపయోగిస్తారు తులసిని విష్ణు ప్రియ అని అంటారు తులసి మొక్క ఉన్న ఇంట్లో దుఃఖం దురదృష్టాలు ఉండవని నమ్మకం హిందూ మతంలో ఇల్లు లేదా స్థలాన్ని శుద్ధి చేయడానికి తులసిని నీటిలో కలిపి చల్లుతారు తమలపాకు సనాతన సంప్రదాయంలో తమలపాకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ కారణంగానే దీనిని దేవతామూర్తుల పూజలలో ప్రత్యేకంగా సమర్పిస్తారు సనాతన సంప్రదాయంలో ఇది అంగారకుడి చిహ్నంగా భావిస్తారు తమలపాకులను పూజలో మాత్రమే కాకుండా జ్యోతిష్య పరిహారాలకు కూడా ఉపయోగిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమలపాకు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది మారేడు ఆకు బిల్వపత్రం మారేడు బిల్వ మొక్క దాని ఆకులు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి అందుకే బిల్వ పత్రాన్ని హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు మారేడు పండు లేదా పత్రం రూపంలో పరమశివునికి సమర్పిస్తారు దీని ద్వారా మీకు త్వరగా శంకర అనుగ్రహం లభిస్తుంది జమ్మి సమీ ఆకు బిల్వ పత్రాల్లాగే సమీ పత్రాలను కూడా శివునికి సమర్పిస్తారు హిందువుల విశ్వాసం ప్రకారం బిల్వ ఆకులను సమర్పించడం కంటే శంకరునికి సమీ జమ్మి ఆకులను పత్రాలను సమర్పించడం వల్ల చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు శివునితో పాటు ఆయన కుమారుడైన గణపతికి శనికి కూడా సమీపత్రాన్ని సమర్పిస్తారు అరటి ఆకు పురాతన సంప్రదాయంలో అరటి మొక్క శ్రీ విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది అందుకే అరటి ఆకులను విష్ణుమూర్తి పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ ఆకును చాలా పవిత్రంగా భావిస్తారు అరటి ఆకులో భగవంతునికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు శాస్త్రం ప్రకారం అరటి మొక్కను పూజించడం ద్వారా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది జిల్లేడు ఆకు జిల్లేడు ఆకును శివ పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు జిల్లేడు ఆకుపై ఓనని రాసి శివలింగానికి సమర్పిస్తే పరమేశ్వరుడి ఆశీస్సులు త్వరలోనే లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు